చందుర్తి మండలంలోని సనుకుల జలపతి తండ దేవుని తండ అటవీ ప్రాంతాల్లో గుడుంబ స్థావరాలపై ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సిఐ రాముగారి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 200 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేసి నాటుసారా తయారీకి ముడిసరుకైనటువంటి 30 కిలోల ఇప్ప పువ్వు 20 కిలోల బెల్లం 5 కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, వేములవాడ స్టేషన్ ఎస్ఐలు శ్రీనివాస్ స్వరూపాలతో పాటు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, వహీద్ మరియు కానిస్టేబుల్స్ హమీద్, శంకర్, నాగేంద్ర ప్రసాద్, సుమన్, యుగంధర్, స్రవంతి, లత పాల్గొన్నారు. ఈరోజు డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ రాజన్న సిరిసిల్ల గారి ఆదేశాలతోని ఎస్హెచ్ఓ రాము, వేమనవాడ ఎక్సైజ్ గారు మరియు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ గారి ఆధ్వర్యంలో మన జలపతి తండాల యొక్క అడవుల్లో ఎక్సైజ్ దాడులు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడంతో పాటు 20 కిలోల బెల్లాన్ని, 5 కిలోల పట్టిక, మరి దాంతోపాటు ఒక దాదాపు 30 కిలోల ఇప్పపు మొహ్వా ఫ్లవర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈటి బట్టీలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులపై తదుపరి విచారణ చేసి వాళ్ళ వ్యక్తులపై కేసులు నిర్వహించడం జరుగుతుంది. ఇందు మూలంగా అందరు ఇక్కడ ఈ తడ్డావాసులకు తెలియజేయనేది ఏమనగా, ఈ గుడుంబ బట్టీల నిర్వహణ అనేది చట్టరీత్యా నేరం కాబట్టి దీన్ని మానుకోవాలని ఈ సందర్భంగా మనవి చేయడం జరుగుతుంది. ఎవరైతే కేసులు నిర్వహిస్తున్నప్పటికీ మళ్ళీ నిర్వహిస్తున్న వ్యక్తులపై పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను.